ది టీవీ యాప్ ఆల్ సక్సెస్ ఫర్ లాంచ్ డౌన్లోడ్ నమస్కారం నా పేరు మీనాక్షి టారో టారోకార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో టారోకార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి సొల్యూషన్ లభిస్తుంది అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతక చెప్పించుకోవాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూబోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు అలాగే రుద్రాక్ష జెమ్స్టోమ్ క్రిస్టస్కి సంబంధించి ఇలాంటి మీకు సందేహాలు ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు మీరు దాన్ని సంప్రదించవచ్చు ద్వాదశ రాశిల వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్ట్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము మొదట్లో సింహరాశి వారికి జాబ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము సో మొదట్లో జాబ్ అండ్ కెరియర్ వారికి ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసామండి సో జాబ్ అండ్ కెరియర్లో ఇప్పుడు కొంచెము ఒక స్టాగ్నెంట్ టైం అని చెప్పొచ్చు సో ఏది ముందుకు వెళ్ళకపోవడము ఇంప్రూవ్మెంట్ లేకపోవడము అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి అనమాట వెయిటింగ్ టైం అని చెప్పొచ్చు సో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అనమాట మిమ్మల్ని మీరు ఇంకా సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ ఇంకా కొంచెం అంటే కావాలి మన లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ కావాలంటే మనం దానికి తగ్గట్టుగా కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాలన్నమాట ఇంకా హార్డ్ వర్క్ చేయడం ఇంకా టైం ఇవ్వడం డెడికేషన్ ఇంకా మీకు వర్క్ చేయడం మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడము అలాంటివి మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట సో ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మీలో ఒక అంటే మైండ్ సెట్ మారాలి మీరు చేసే పని విషయంలో ఎఫిషియన్సీ క్వాలిటీ మారాలి అన్నీ మారితే మాత్రం వితిన్ ఫ్యూ మంత్స్ మీరు అని కొన్ని మీకు కావాల్సిన ఏదైతే వెయిట్ చేస్తున్నారో ప్రమోషన్ అయినా ఇంక్రిమెంట్ అయినా ఇలాంటి గుడ్ న్యూస్ కూడా జాబ్లో ఇంక్రిమెంట్ అయినా ఇంకా బెటర్ జాబ్ గురించి మీరు ట్రై చేయాలనుకున్నా కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది జాబ్ అండ్ కెరియర్ పరంగా సో బిజినెస్ చేసేవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము సో బిజినెస్ చేసేవారికి కూడా చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో మంచి సక్సెస్ కనిపిస్తుంది అన్నమాట సో వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు చేసిన శ్రమకు తగ్గట్టుగా ఫలితం లభిస్తుంది బిజినెస్ చేసేవారికి సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం డిలే కావచ్చు కానీ మీకు రావాల్సిన డబ్బు పరంగానైనా మీకు కావాల్సిన గుర్తింపు అయినా బిజినెస్ పరంగా మీకంటూ తొందరలోనే మీకు అంటూ ఒక మంచి గుర్తింపు కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో చాలా ఓపెన్గా ఫ్లెక్సిబుల్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ సో మీ టాలెంట్ని మీ బిజినెస్ సంబంధించిన మార్కెటింగ్ మీద కొంచెం వ్యత్యాస పెట్టి ముందుకు వెళ్తే మాత్రం బిజినెస్ పరంగా కూడా చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి సింహరాశి వారికి సో స్టూడెంట్స్కి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము స్టూడెంట్స్ కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ ఉన్న శ్రమకు తగ్గట్టుగా ఫలితం కూడా లభిస్తుంది అనమాట సో ఏంటంటే హార్ట్ చక్రాన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట హార్డ్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం అంటే ఓపెన్గా మాట్లాడడము ఫ్రెండ్లీగా ఉండడము అందరితో కోఆపరేషన్ తోటి ఉండడం డిప్లొమసీగా ఫ్రెండ్లీగా ఎట్మాస్ఫియర్గా వాళ్ళు వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనమాట సో ఏంటంటే చాలా రిజర్వ్గా ఉండడము ఇంట్రోవర్ట్గా ఉంటే మాత్రం కొంచెం వాళ్ళకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం రావచ్చు సో ఏంటంటే వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడము సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడము అది మాత్రం బాగా మీరు కేర్ తీసుకోవాలి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు తగ్గట్టు మీ టాలెంట్ తగ్గట్టుగా మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము ఫైనాన్షియల్ పరంగా ఏదో ఒక టెన్షన్ అయితే పడుతున్నారనమాట ఇన్సోమియా కూడా కనిపిస్తుంది నిద్ర కూడా పోకుండా అంత టెన్షన్ పడుతున్నారు సో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కూడా టెన్షన్ పడవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా ఇది కరెక్ట్ టైం కాదు కొంచెం టైం తీసుకోండి ఏదైనా డబ్బు రావడము డబ్బుకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మాత్రం కొంచెం ఏదో ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది సో ఇది ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైం కాదు కొంచెం టైం అయితే తీసుకోండి సో ఏంటంటే ఇండివిజువల్గా కంపారిజన్ చేసుకుంటూ సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసారు నేను చేయాలి వాళ్ళు కొనరు నేను కొనాలని మీరు అలాంటి దానికి మాత్రం కంపల్సరీ వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు కదా సో మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు స్తోమతకు తగ్గట్టుగా మీకు అది కరెక్ట్ ఇన్ఫార్మ్ అనిపిస్తే నేను మాత్రం బాగా ఆలోచించి ఇంకా దానికి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి సో ఇప్పుడైతే కొంచెం టైం తీసుకోండి మీకు కావాల్సిన సలహా అయినా సంప్రదింపులైనా చేసుకుంటూ హెల్ప్ తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము ఫ్యామిలీ పరంగా ఏదో ఒక విషయం గురించి మీరు చాలా మదన పడుతున్నట్టు కనిపిస్తున్నారనమాట సో ఏదో ఒక ఇమోషనల్లీ స్టక్ అయిపోవడము సో దానివల్ల కొంచెం ఏంటంటే ఏదో ఒక లోన్లీగా ఫీల్ కావడము సో ఏంటంటే ఇద్దరిలో కొంచెం కమ్యూనికేషన్ లేకపోవడము ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు ఊహించుకొని సో దాని గురించి ఎక్కువ మీరు మీ సైడ్ నుంచి మీరు ఉంచుకోండి చాలా కనిపిస్తుంది సో పాత సం పాత రిలే ఏదైనా గొడవలైనా ఏదైనా మా మాట పట్టింపులున్నా ఇలాంటి గొడవలైనా కూడా దాన్ని అక్కడనే వదిలేసి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రజెంట్లో దాన్ని లెట్గో చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏంది ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించడం చాలా బెటరు సో దాన్నే పట్టుకొని దానే పట్టుకొని మీరు ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఇంకా ప్రాబ్లం వస్తుంది సో కొన్ని విషయాలని వదిలేసి చాలా ఏంటంటే మెచ్యూర్గా ఆలోచించి ముందుకు వెళ్తే ప్రాబ్ అయిపోతుంది అనగా ప్రాబ్లమ్స్ కంపల్సరీ తప్పులు ఒప్పులు అన్నీ అవుతుంటాయి అన్నమాట సో మవన్నీ పట్టించుకొని దాన్ని పట్టుకొని పాక్లాడితే మాట చాలా ప్రాబ్లమ్ వస్తుంది సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అనమాట బాగా ఆలోచిస్తున్నారు ఏదో ఒక ఏంటంటే క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా కరెక్టా రాంగా అలాంటి కంపారిజన్ కనిపిస్తుంది బాగా ఆలోచన కూడా కనిపిస్తుంది అనమాట ఇద్దరిలో కూడా స సరైన సఖ్యత లేకపోవడము ఇద్దరిలో కూడా ఏంటంటే కంపాటిబిలిటీ ప్రాబ్లం రావడము అండర్స్టాండింగ్ లేకపోవడం లేకపోవడమనో ఏదో ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది సో ఏంటంటే ఒకరికి ఒకరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అనమాట సెల్ఫిష్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళకి అనుకూలంగానే ఆలోచిస్తున్నారు కానీ వేరే రిలేషన్షిప్ అంటే ఇద్దరు ఒక ఇద్దరు గురించి ఆలోచించాలి ఇద్దరు అన్న ఒకరి నిర్ణయం తీసుకోవాలని కాకుండా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా దీన్ని ఇంకా ఫర్దర్గా దాన్ని ఇంకొక రికగ్నేషన్ కావాలంటే మాత్రం ఇప్పుడు కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే మైండ్ సెట్లో కన్ఫ్యూజన్ ఉంది ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం దాన్ని అక్కడనే ఆపేసి దానికి ఒక క్లారిటీ వచ్చినాకనే హార్ట్ఫుల్గా వెళ్తే బాగుంటుంది రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము హెల్త్ పరంగా లేడీస్కి మాత్రం కొంచెం ఏంటంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి స్ట్రెస్ కనిపిస్తుంది ఏదో ఒక టెన్షన్ ఓవర్గా యాంగ కోపం రావడము ఓవర్గా రియాక్ట్ చేయడము సో దానివల్ల కూడా మీకు హెల్త్ పరంగా స్ట్రెస్ ఇన్సోమియా ఏంటంటే టెన్షన్ బీపీ రిలేటెడ్ ప్రాబ్లం కనిపిస్తున్నాయి సో గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మైగ్రెయిన్ హెడేక్ కనిపిస్తుంది సో ఏంటంటే తలకు సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట సో మంచి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం వెంబడే దానికి తగ్గట్టుగా ప్రాపర్గా ఫుడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సో మీ స్లీప్ ప్యాటర్న్ అయినా మీ ఫిజికల్ యాక్టివిటీ ఏది డే ఎలా ఉందని ప్లాన్ చేసుకుంటూ కంపల్సరీగా డైలీ రొటీన్తో పాటు ఆరోగ్యం కూడా ఒక ఒక భాగంగా తీసుకొని దాన్ని కూడా కొంచెం సమయం కేటాయించుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది చేంజ్ అవసరం అనమాట ఇప్పుడు లైఫ్ స్టైల్కి కొంచెం మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో సింహరాశి వారికి ఆగస్ట్ మాసంలో టారో ప్రిడిక్షన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చిందండి సో మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఉన్నా కూడా టారో ప్రిడిక్షన్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడి మీ లైఫ్ ని ఇంకా బెటర్ గా పాజిటివ్ గా మీరు మల్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ బాగు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ద హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ద యాప్ నౌ